పినాకా రాకెట్ సిస్టమ్ దీన్ని డిఆర్డిఓ అంటే మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చండీపూర్ అంటారు చూసారా అంటే ఇది ఒరిస్సా దగ్గర కోస్ట్ లైన్లో ఉండే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పి ఒక ప్రాంతం ఇది మన పరీక్షా కేంద్రము సో ఇక్కడ నుంచి వీళ్ళు ఈ పినాకా మీకు రాకెట్ సిస్టమ్ని వీళ్ళు టెస్ట్ చేశారు ఎందుకు చేశారంటే ముందు మన దగ్గర పినాకా ఎంకై వన్ అని చెప్పేసి ఒక వెర్షన్ ఉండేది సో దానికి రీప్లేస్మెంట్గా వీళ్ళు ఏం చేశారంటే పినాకా ఎంకే టూ అని అంటే మార్క్ టూ అని చెప్పి చెప్పాలి ఎందుకు ఇలా చేశారు అంటే అప్పటికి ఆ పినాకా అంటే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే ఉండేది ఇవాళ ఇది అరవై కిలోమీటర్ తొంభై కిలోమీటర్లు అంటే అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట సో దీనిని తయారు చేసి చండీపూర్లో వీళ్ళు ఒక ప్రయోగం చేసి విజయవంతంగా దీన్ని టెస్ట్ ఫైర్ చేసిన వెంటనే మీకు ఏం చేసింది ఇండియన్ ఆర్మీ ఇమీడియట్గా అంటే ఇమీడియట్గా వీళ్ళు మీకు లడాక్ సరిహద్దులో తీసుకువెళ్ళి మోహరించారు అంటే డిఫెన్స్ మినిస్ట్రీ మీ క్లియరెన్స్ ఇవ్వడము వెంటనే ఈ పినాక మార్క్ టూ అని చెప్తున్నాం ఎంకే టూ అంటున్నాం చూసారా దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళు మోహరించారు ఎందుకు ఇంత అర్జెంటుగా చేశారు అంత అవసరం ఏం వచ్చింది అంటే ముందు ఈ పినాకా గురించి తెలుసుకోవాలి ఇది ఏంటంటే మీకు టూ పాట్స్ అంటారు టూ పాట్స్ అంటే టూ సిలిండర్స్ ఉండే అంటే గొట్టాలంటాం చూసారు అలాంటిది ఒక వెహికల్ మీద మోహరించి తీసుకువెళ్ళి ఆపేరు అనుకోండి మీకు ఆరు ఆరు రాకెట్లను మీరు ఇందులోకి డిప్లాయ్ చేయొచ్చు అంటే ఆరు రాకెట్లను మీరు వీటిలో ఉంచవచ్చు ఉంచిన తరువాత మీరు నలభై ఎనిమిది సెకండ్లలో మీరు దీన్ని ఫైర్ చేయొచ్చు ఎంత రేంజ్ ముందేమో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా అరవై నుంచి తొంభై కిలోమీటర్లు ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి మన ఇప్పుడు లడాక్ దగ్గర సదర్న్ బ్యాంక్ అని చెప్తున్నాం చూసారా ఇక్కడ ఎన్నో కొండల మీద భారతదేశానికి చెందిన సైన్యం ఉంది ఇప్పుడు పుంగూర్ గ్యాప్ అని అంటే స్పుంగూర్ లేక్ అంటాం దాని దగ్గర మీకు ఒక మార్గం ఉంది ఈ మార్గం మీద మీరు మీ సైన్యాన్ని మోహరించి ఉంచితే మీకు అటువైపు అంటే చైనా వైపు టిబేట్ అంటాం చూసారా మీకు పీఠభూమి అంటే ఫ్లాట్ టెరైన్ ఉంటుంది ఎక్కడ కొండలు గుట్టలు చెట్లు ఏమీ ఉండదు క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ స్పుంగూర్ గ్యాప్ దగ్గర మీ సైన్యం ఇప్పుడు ఉంది భారత సైన్యం ఉంది ఇక్కడ నుంచి వీళ్ళు డైరెక్ట్గా అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో చైనా ఎలాంటి ఆర్టిలరీ గన్స్ని తీసుకొస్తున్నారు ఎలాంటి ట్యాంకులను తెస్తున్నారు ఎలాంటి డ్రోన్లను మోహరించబోతున్నారు వాళ్ళ యుద్ధ విమానాలు వస్తాయా హెలికాప్టర్లు వస్తాయా అన్నీ కూడా మనము క్లియర్గా చూడవచ్చు సో ఇప్పుడు ఏం జరిగిందంటే చైనా ఏం చేసిందంటే తన సోల్జర్స్ను టిబెట్కి వెనక్కి తీసుకువెళ్ళిపోతూ అక్కడ ఈ ఆర్టిలరీ గన్స్కు సపోర్ట్గా ఏం చేస్తున్నారంటే ఈ రాకెట్ రెజిమెంట్స్ అని అంటారు సో అంటే వీటినే ఈ రాకెట్స్ని లాంచ్ చేయడానికి మీకు వెహికల్స్ ఉంటే చాలా అంటే లాంచ్ ప్యాడ్స్ అక్కర్లేదు ఒక మిజైల్ ఇప్పుడు మీరు బ్రహ్మోస్ని వాడుతున్నారు ఈ బ్రహ్మోస్ని మీరు వాడాలనుకోండి అంటే మనకెంత నూట యాభై రేంజ్ నుంచి ఇవాళ నాలుగు వందల యాభై రేంజ్కి మనం బ్రహ్మోస్ని అడ్వాన్స్ చేసుకుంటూ వచ్చామంటే ఇప్పుడు మన రేంజ్ ఎంత కిలోమీటర్స్ పాకిస్తాన్ వైపు మనం టార్గెట్ చేసాం అనుకోండి నాలుగు వందల యాభై కిలోమీటర్ లోపలికి వెళ్ళి కూడా మనం వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించవచ్చు సో అంత పవర్ఫుల్ బ్రహ్మోస్ ఉన్నప్పుడు మీకు ఏమైపోతుందంటే ఒక లాంచ్ ప్యాడ్ కావాలి మిజైల్ లాంచ్ ప్యాడ్ అనేది కావాలి కానీ మీకు ఈ రాకెట్లు అంటే ఫ్రీ ఫ్లయింగ్ రాకెట్స్ అంటారు ఫ్రీ టార్గెట్స్ ఉంటాయన్నమాట ఇవి నేరుగా వెళ్ళిపోతాయి అంటే దీంట్లో కూడా మీకు ప్రిసిషన్ గైడెడ్ రాకెట్స్ అని కూడా మనము ఒక వెర్షన్ తయారు చేసి ఉంచాము కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏంటంటే ఫ్రీ ఫైరింగ్ రాకెట్స్ అనేవి ఇవి అనమాట ఈ పినాక రాకెట్ సిస్టమ్ సో ఇప్పుడు ఏమైపోతే అక్కడి నుంచి మీకు శత్రువులు వాళ్ళ వాహనాలతో వస్తున్నప్పుడు మనం అరవై కిలోమీటర్లు ఈ కొండల మీద నుంచి డైరెక్ట్గా వాళ్ళ మీద దాడి చేయొచ్చు అంటే షార్ట్ రేంజ్ అంటాం చూసారా ఆ షార్ట్ రేంజ్కి ఇలాంటి ఒక రాకెట్ సిస్టమ్ మనకి చాలా చాలా అవసరం ఇది ఎంత పకడ్బందీగా టెస్టులు జరుగుతాయి అంటే ఎలక్ట్రానిక్ ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ అని పెడతారు అలాగే రాడార్లు ఉంటాయి బయోమెట్రీ అని చెప్పేసి ఈ మిషన్లను పెట్టి ఇది ఎంత ప్రిసిషన్గా పనిచేస్తుంది ఎంత వేగంతో వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఈ పరీక్షలు కూడా డిఆర్ మొన్న సక్సెస్ఫుల్ గా చేశారు దీన్ని మనం ఏమంటున్నాం మల్టీ రాకెట్ సిస్టమ్ అంటాం ఇది ఎంత ముఖ్యమో అంటే షార్ట్ రేంజ్ లో మీ శత్రువులు ఉన్నప్పుడు ఏకంగా ఆరు ప్లస్ ఆరు అంటే పన్నెండు రాకెట్లను అట్అ టైం అంటే ఏంటి నలభై ఎనిమిది సెకండ్లో మీరు ఫైర్ చేయొచ్చు సో చేయడం వల్ల పన్నెండు రాకెట్లు వెళ్ళి మీ శత్రు సైన్యం మీదో వాళ్ళ ట్యాంకర్ల మీదో దాడి చేస్తే మీకు ఎంత ప్రమాదకరమైన ఒక అటాక్గా ఉంటుందని ఊహించండి కాబట్టి ఇవాళ పినాకా ఎంకే మార్క్ టూ ఇది ఎంత ఇంపార్టెంట్ తెలిసినవం మన పరీక్షలు అయ్యాయి ఇమీడియట్గా డిఫెన్స్ ఏమైంది అంటే తీసుకువెళ్ళి లడాక్ దగ్గర మోహరించేయండి అక్కడ ఇమీడియట్గా ఉంచేయండి అని చెప్పి చెప్పారు సో ఇది ఎంత ముఖ్యమో అంటే ఇదంతా కూడా మీకు ఎక్కడ తయారవుతుందని కొన్ని వచ్చి మీకు హైదరాబాద్ తయారవుతూ ఉంటాయండి ఇది మాత్రం గా ఏంటంటే మెసర్డ్స్ ఎకనామిక్స్ ఎక్స్ప్లోసివ్ కంపెనీ అని చెప్పేసి ఇది నాగ్పూర్లో లో ఉంది డిఆర్డి చెందిన ఒక విభాగం ఇది సో వీళ్ళు తయారు చేశారు ఈ రాకెట్లను ఇవాళ ఈ రాకెట్లు ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నాయంటే వీటిని రేపు మీకు తాయివాన్ కి కూడా పంపించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు ఎందుకంటే మీకు తాయివాన్ అనేది ఒక ద్వీపము అంటే దీనికి యాంటీషిప్ మిజైల్స్ అనేవి చాలా చాలా అవసరం చైనా మీకు తైవాన్లోకి రావాలి అంటే సముద్ర మార్గం నుంచి బ్రిడ్జ్ షిప్ ద్వారానే రావాలి లోకి రావాలి మీకు ఈ ప్రిసిషన్ గైడెడ్ రాకెట్ సిస్టమ్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇది చాలా చాలా ఎఫిషియెంట్ గా అరవై కిలోమీటర్లలో మీకు అటు నుంచి వీళ్ళు చైనా యుద్ధ నౌకలు కానివ్వండి డ్రోన్లు కానివ్వండి ఏది వచ్చినా కూడా ఈ పినాకా చాలా చాలా ఎఫిషియంట్ గా చెప్పేసి తాయివాన్ కూడా నమ్ముతుంది కాబట్టి వాళ్ళకు కూడా మనం పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం సో ఈ పినాకాయ రాకెట్ సిస్టమ్ అనేది చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుందండి అంటే దగ్గర దగ్గర యుద్ధాలు వచ్చినప్పుడు ఇది మీకు గేమ్ చేంజర్గా కూడా ఉండొచ్చు మన దగ్గర ఎక్స్ట్రాడినరీ ఆయుధాలు ఉన్నాయి అంటే మనం ఇప్పుడు సుకాయ్ ఎంకే లాంటివి మోహరించి ఉన్నాం రాఫల్స్ లాంటి మోహరించి కానీ షార్ట్ రేంజ్ యుద్ధం వచ్చేటప్పటికి ఇలాంటి చిన్న చిన్న ఆయుధాలే మనకు అక్కడ గేమ్ చేంజర్ అన్నాను కదా అలాంటి ఉపయోగపడతాయి మొత్తానికి ఏంటంటే ఈ నవంబర్ సెకండ్ వీక్ వచ్చేసాము కాబట్టి విపరీతమైన చలి అయినా కూడా చైనా ఏం చేస్తుందంటే ఈ రాకెట్ రెజిమెంట్స్ అనే వాటిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు వాళ్ళ సైనికులు ఒక వర్గాన్ని వెనక్కి పంపించేస్తున్నారు అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోకూడదు ఆ చలిలో వాళ్ళు ఇబ్బంది పడకూడదు టిబేట్ కి చెందిన ఈ సోల్జర్స్ వీళ్ళు ఉన్నా పోయినా వాళ్ళకి పర్వాలేదు కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచి మెయిన్ వాళ్ళ కూడా వీళ్ళు వెనక్కి తెచ్చేసుకుంటున్నారు సేఫ్ సైడ్ ఏం చేస్తున్నారు అంటే ఈ రాకెట్ లాంచర్స్ పెడుతున్నారు సో కాబట్టి మనం ఏంటంటే మన సేఫ్టీ కోసం ఈ పినాకా రాకెట్స్ సిస్టమ్ తీసుకెళ్ళి అక్కడ మోవరిస్తున్నాం ఆల్రెడీ మనం ఏం చేశాము ఆర్టిలరీ గన్స్ పెట్టాము సెవెంటీ టూ లాంటి శక్తివంతమైన ట్యాంకర్స్ కూడా ఈ కొండల మీదే మోహరించాము అంటే చలికి మరి దాని ఇంజిన్ గడ్డ కట్టి అంటే గడ్డగట్టి పోదండి దీనికి స్పెషల్ ఫ్యూల్ అనేది మనం వాడుతున్నాం సో ఈ విధంగా మనం పూర్తిగా రెడీగా ఉన్నాము ఒక యుద్ధానికి మరి ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి పాలసీ అనేది మారబోతుంది మారిన తరువాత చైనా ఏం చేయబోతుంది భారతదేశం ఏం చేయబోతుంది ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ థింక్ ట్యాంక్ అనేవాళ్ళు అక్కడ బీజింగ్ లోను మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఢిల్లీలో కూడా మన కూడా చర్చించుకుంటారు ఉంటూ ఉంటారు సో కొద్ది రోజుల్లో దీని అవుట్పుట్ ఏమిటి ఏం జరగబోతుంది నిజంగానే యుద్ధం వస్తుందా అంటే బిపిన్ రావత్ గారు చెప్తున్నారు పరిస్థితులు అస్సలు బాగాలేదు ఈ చలిలో కూడా యుద్ధము రావచ్చు అని నిన్న నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇదే మామూలు విషయంగా మనం తీసుకోవడానికి లేదు కాబట్టి మనం ఇప్పుడు పినాకా రాకెట్ సిస్టమ్ అక్కడ ఉంచడం అనేది ఎన్నో విధాలుగా మంచిది కాబట్టి రేపు మనం చైనాను ధైర్యంగా ఎదుర్కోగలము మరి యుద్ధము వస్తుందా రాదా అనేది మీకు ఇవాళే మీకు అమెరికాలో ఎలక్షన్స్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ తేలే కాబట్టి ఇంకొక వారంలో పరిస్థితి ఎలా మారిపోతుంది అనేది తెలుస్తుంది ఇవాళ మనం ఎయిత్ రౌండ్ టాక్స్ కూడా చేసాం దీని అవుట్పుట్ ఏంటనేది రేపు ఎల్లుండో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాము సో ఈ వీడియోలో ఈ పినాకా రాకెట్స్ యొక్క పనితం ఎలా ఉంటుంది సో దీనికి సంబంధించి మీ దగ్గర వివరాలు ఉన్నాయా మీరు ఎక్కడైనా న్యూస్ పేపర్స్లో టెలివిజన్స్లో కొత్త విషయాలు దీనికి సంబంధించి విన్నారా వింటే దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో నేను కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం కలుద్దాము కొత్త వీడియోతో కొత్త విషయాలు మాట్లాడుకుందాం అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ మళ్ళీ కలుద్దాం జై హింద్